మరియు కాన్స్టేబుల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. దిస్ ఈజ్ అల్లాడి ఎన్జయ్య, ఎకానమీ ఫ్యాకల్టీ. ప్రధానంగా పోటీ పరీక్ష అనగానే చాలామందికి వన్ వస్తుంది. ఎందుకు అంటే అసలు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ టాస్క్. ఆ క్వశ్చన్ పేపర్ అనేది నీ యొక్క సంవత్సరాల తరబడి జరిగిన ఒక ప్రిపరేషన్కి అంతిమ రిజల్ట్ ఇస్తుంది. క్వశ్చన్ పేపర్ అనేది ఎవరు అసెస్మెంట్ చేయలేరు, కానీ గత కాలంలో జరిగిన ఎగ్జామ్స్ యొక్క ఎక్స్పీరియన్స్ తీసుకున్నట్లయితే ఎలాంటి క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చో చెప్పొచ్చును. ఇక్కడ ఎకాన్ సబ్జెక్ట్ పరంగా మనం సక్సెస్ కావాలి అనుకున్నప్పుడు సబ్జెక్ట్లో నైపుణ్యత పెంచుకోవాలి. ఏదైనా సబ్జెక్ట్, వాట్ ఎవర్ సబ్జెక్ట్ యూ రీడ్, ఇదర్ జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, ఏదైనా కావచ్చును, అంటే ఆ సబ్జెక్ట్లో నైపుణ్యత సాధించుకోవాలి. అంటే దట్ కమ్స్ బై ప్రాక్టీస్. అది ఆర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ఇతర సబ్జెక్టులు కానీ. చాలామంది అభ్యర్థులు ఎస్ఐ కానిస్టేబుల్ అనగానే ప్రధానంగా ఫోకస్ ఏం చేస్తారు అంటే ఆర్థమెటిక్, రీజనింగ్, ఆప్టిట్యూడ్స్ ఇలాంటి వాటిపైన ఫోకస్ చేస్తారు. అంటే ఈ ప్రధానమైన అంశాలు ఇవి ఇవి జాబ్ డిసైడింగ్ సబ్జెక్ట్స్గా మనకు తెలుసు, అంటే ఆ పర్టికులర్ ఎగ్జామ్స్లో. అయితే వాటిలో సక్సెస్ రేట్ ఎక్కువ వస్తుంది, కానీ అభ్యర్థులకు లాస్ట్ 2 ఎగ్జామ్స్ గమనిస్తే చాలామంది ఇక్కడ సక్సీడ్ అండ్ సక్సీడ్, వెల్ సక్సీడ్ ఇక్కడ. అదే జనరల్ స్టడీస్కి వచ్చేసరికి పాపం అభ్యర్థులు ఫెయిల్ అవుతున్నారు. అంటే చాలామంది అభ్యర్థులు మా అంటే మా డిఫరెంట్ టైమ్స్లో మాకు కలిసి చెప్పిన రిపోర్ట్ ఏంటంటే, సార్ నేను ఆర్థమెటిక్, రీజనింగ్, ఆప్టిట్యూడ్ వెల్ బాగా చేశాను, జనరల్ స్టడీస్లో నాకు స్కోర్ తగ్గిపోవడం వల్ల జాబ్ మిస్ అయింది లాస్ట్ 2 ఎగ్జామ్స్. అంతకుముందు అలా లేదు, అంతకుముందు ఇది ఇది డిసైడ్ చేసేసేసింది, జాబ్ వచ్చేసింది. ఇప్పుడు ఇది చాలా ప్రిపేర్ అయిన అభ్యర్థి కూడా ఇక్కడ దెబ్బ పడుతుంది. అంటే ఒక పాయింట్ గమనించాలి, అభ్యర్థి దీనికి ఇచ్చిన ప్రియారిటీ ఇక్కడ ఇవ్వలేకపోతున్నాడు. ఎస్, ఇవ్వకపోండి సరిపోతుంది, కానీ ఇక్కడ ఏంటి అంటే మీరు ఇక్కడ ఇచ్చే ప్రియారిటీలో కనీసం 50% అయిన ప్రిపరేషన్ ఎక్కడ కొనసాగించాలి, ఇక్కడ కొనసాగించాలి. అంటే ప్రియారిటీ ఇవ్వాలి డెఫినెట్గా. అంటే ఎందుకంటే జనరల్ స్టడీస్ కూడా ఈక్వల్ మార్క్సే కదా, కానీ జనరల్ స్టడీస్ యొక్క ఏంటి స్కోప్ ఎక్కువ, దానికి ఒక పరిధి చాలా ఎక్కువ. కాబట్టి అభ్యర్థులు డెఫినెట్గా జనరల్ స్టడీస్ ఫోకస్ చేయడం అవసరము. దీనిపైన హైలీ ఫోకస్ చేయాలి, ఇది ఇది మనం కదలట్లేదు. దీనిపైన హైలీ ఫోకస్ చేస్తూ రీజనింగ్ అబిలిటీ, యాటిట్యూడ్స్ అన్నిటిపైన హైలీ ఫోకస్ చేసుకుంటూ నెక్స్ట్ అంతేకాకపోయినా కొద్ది శాతంలోనైనా ఈ యొక్క జనరల్ స్టడీస్ పైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇందులో మరి ఈ మధ్య కాలంలో మనం గమనిస్తున్నట్లయితే ఎకానమీ సబ్జెక్టుకు సంబంధించిన క్వశ్చన్స్ పెరిగిపోతున్నాయి. ఇందులో రెండు ఉంటాయి. ఎకానమీకి సంబంధించిన మనం చూస్తుంటే ఎలా ఉంది, రెండు అంశాలు. ఒకటి బేసిక్ కాన్సెప్ట్స్ పైన క్వశ్చన్ అడుగుతున్నాడు, మరియు కరెంట్ ఇష్యూస్ పైన, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి అభ్యర్థులు ఈ రెండింటిని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే మనం ఒకసారి స్పెషల్గా ఎకానమీకి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్స్లో అడుగుతున్న విధానము, ఆ సిలబస్ ప్యాటర్న్ ఒకసారి డిస్కస్ చేద్దాం. దీన్ని మనం జనరల్ ఎకానమీ అంటారు, జనరల్ ఎకానమీ అంటారు. అంటే ఇక్కడ జనరల్ ఎకానమీ అంటే మీనింగ్ ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా జనరల్ టాపిక్స్ను చదవాలి. జనరల్ టాపిక్స్ అంటే టాపిక్ సేమ్ ఉంటుంది, కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది, అన్నీ సేమ్ ఉంటుంది, కానీ అది మొత్తం కాన్సెప్ట్ కాకుండా జనరల్గా అప్లికేషన్ మోడ్లో మనం అధ్యయనం చేయమని చెప్తున్నారు. ఇక్కడ ఈ ఎకానమీలో ఏం చేశారు అంటే మనకు స్పెషల్గా సిలబస్లో ప్రకటించిన అంశం ఏంటి అంటే ప్రధానంగా రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నాడు. ప్రధానంగా పదమాడు రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఎకానమిక్ రీఫార్మ్స్ అనే పదం వాడాడు. అంటే ఇక్కడ మనం రూరల్ డెవలప్మెంట్ చదవాలి, ఎకానమిక్ రీఫార్మ్స్ చదవాలి, బై ది బై ప్లానింగ్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అన్నాడు. అంటే ఇండియాలో ప్రణాళికలు అన్నాడు. మరి అందం ఈ మూడు పదాలే వాడాడు, కానీ ఎగ్జామ్ అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటో ఒకసారి ఆ సిలబస్ మనం చూద్దాం. ఫస్ట్ ప్రిపేర్ కావాల్సిన టాపిక్ ప్లాన్స్ అండి. ప్లాన్స్ సార్, ప్రజెంట్ ప్లాన్స్ ఉన్నాయా అంటే అభ్యర్థికి తెలియాలి, ఉన్నాయా లేదంటే ప్రజెంట్ భారతదేశంలో ప్రజెంట్ ప్రణాళికలు అమలవుతున్నాయా లేదా, ఎస్ ఆర్ నో అంటే ఎస్ అమలవుతున్నాయి, కానీ అవి పంచవర్ష ప్రణాళికలు కాదు. మళ్ళీ మనం టాపిక్లో డిస్కస్ చేద్దాము. దీంతో పాటుగా నీతి ఆయోగ్,
లాస్ట్ టైం ఎగ్జామ్ లో నీతి అనగా అడిగాడు. నీతి అనగా నీతి ఆయోగ్లో నీతి అనగా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫార్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అబ్రివేషన్ అడిగాడు నీతి ఆయోగ్. దాని యొక్క లక్ష్యం ఏమిటి అనేది మనం ఇక్కడ అంటే జనరల్ గా చదవాలి. మరీ సబ్జెక్టు ఇన్డెప్త్ గా అల్టిమేట్ అనే అవసరం లేదు. మీరు గ్రూప్ టూ గ్రూప్ వన్ మెయిన్స్ లాంటి ఆ స్థాయిలో అవసరం లేదు మనకి ఇక్కడ. మరి గ్రూప్ టూకి అవసరమయ్యే ఎకానమీ చదివిన అభ్యర్థి ఆటోమేటిక్గా ఎకానమీలో అవుట్ ఆఫ్ స్కోర్ చేస్తాడు. అంటే 20 క్వశ్చన్స్ వస్తే 20కి 20 చేస్తాడండి. కానీ ఇతర అభ్యర్థులకి కొద్దిగా కష్టం, ఎందుకంటే ఇతర అభ్యర్థులు నీడ్ నాట్ ఫోకస్ అండ్ ఆన్ ఎంటైర్ సబ్జెక్ట్. మరి ఇక్కడ చూద్దాం నీతి ఆయోగ్ అంటే నేను ఐ విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్ అవర్ రెగ్యులర్ క్లాస్. ఇప్పుడు సెకండ్ ఈ ప్రణాళికలు నీతి ఆయోగ్ చదవాలి, ప్రణాళికల బేస్ చదవాలి అండ్ నీతి ఆయోగ్ ప్రజెంట్ రీఫార్మ్ చదవాలి. అదేవిధంగా భారతదేశం అంటేనే వ్యవసాయ రంగము అగ్రికల్చర్ సెక్టర్. ఈ అగ్రికల్చర్ సెక్టర్ కంపల్సరీగా నేను రాసే ప్రతి పాయింట్ మీద మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చాం. అంటే ఇప్పుడు రీసెంట్లీ అగ్రికల్చర్ సెక్టర్లో వచ్చిన రీఫార్మ్స్ ఏంటి? ఈ మధ్య కాలంలో నూతనంగా కేంద్ర ప్రభుత్వము ఈ వ్యవసాయ రంగానికి సంబంధించిన సంస్కరణలు తీసుకొచ్చింది, నూతన చట్టాలు తీసుకొచ్చింది. ఈ పంటలకు సంబంధించి, కనీస మద్దతు ధరలకు సంబంధించి, వాటికి సంబంధించిన విధానాలు మార్పులు చేర్పులు వస్తున్నాయి. అదేవిధంగా అగ్రికల్చర్ పాలసీస్ ఏమిటి? స్పెషల్గా మనము మినిమం సపోర్ట్ ప్రైస్, ఈనామ్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్, ఈనామ్లకు సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైస్ సంబంధించి లేటెస్ట్ ఇష్యూస్ అండి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇన్సూరెన్స్, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన, ఇలా లేటెస్ట్ అప్డేట్స్తో కూడిన అంశాలు, వివిధ చట్టాలు, ఈ రీఫార్మ్స్ మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఆటోమేటిక్గా మనకు వచ్చేసింది మినిమం సపోర్ట్ ప్రైస్. ఈ సపోర్ట్ ప్రైస్లో ఉన్న వివిధ టెర్మినాలజీ అంటే ఎకానమీలో వాడే వివిధ టెర్మినాలజీ కూడా చాలా కీలకమైనది. దీంతోపాటుగా ఇండస్ట్రియల్ సెక్టార్, ఇండస్ట్రీ అంటే పారిశ్రామిక రంగము, అంటే భారతదేశంలో ఉన్న విభిన్న రకాలైన పరిశ్రమలు ఏమిటి? లేటెస్ట్గా MSMED ఉంటుంది, MSMED మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఉంటుంది. దానికి సంబంధించిన యాక్ట్ ఉంది, MSMED యాక్ట్. వీటికి సంబంధించిన డెఫినేషన్స్, మైక్రో ఇండస్ట్రీ అంటే ఏంటి? గతంలో చూసినట్లయితే, గతంలో చూస్తే మనకి ఏముంది పరిశ్రమలు? మనకు హస్త పరిశ్రమలు, చేనేత పరిశ్రమలు, వాటికి సంబంధించినవి, ఏ ప్రాంతంలో ఏ పరిశ్రమ కేంద్రీకృతమై ఉన్నది. ఓకేనా? నూతనంగా వచ్చిన చట్టాలు, నూతనంగా వచ్చిన సెజ్ అనేది ఉంటుంది, స్పెషల్ ఎకానమిక్ జోన్స్. స్పెషల్ ఎకానమిక్ జోన్స్ అంటే ప్రత్యేక ఆర్థిక మండళ్ళు, ఇగో ఇలాంటివి లేటెస్ట్ థింగ్స్. అదేవిధంగా ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఓకే, అదేవిధంగా జూట్ ఇండస్ట్రీ, షుగర్ ఇండస్ట్రీ, భారతదేశంలో అత్యధికంగా ప్రియారిటీ కలిగిన ఇండస్ట్రీస్ మనం అధ్యయనము చేయాలి. అండ్ ఇండస్ట్రియల్ పాలసీస్ ఉంటాయి, ఇండస్ట్రియల్ ఐపీ అంటాం, ఇండస్ట్రియల్ పాలసీస్ అని మనకు ఎప్పుడో ఈ పాలసీస్ మనకు 1948 నుంచి వచ్చాయి. 1948 పాలసీ, 1956, 1973, 1977, 1980, 1985, 1990, 1991 ఈ పాలసీస్. ఏం లేదు ఇందులో, ప్రతి పాలసీలో ఒకటే ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది, దాన్ని చదువుకు సరిపోతుంది. మళ్ళీ మీరు నీడ్ నాట్ గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, అవసరం లేదు. జస్ట్ ఏంటి మనకి ఇక్కడ ఆ పాలసీ ఎప్పుడు చేస్తే దాని యొక్క మెయిన్ ట్యాగ్ లైన్ ఏంటి, మెయిన్ ప్రయారిటీ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి చదువుకోవాలి. ఇది ఫస్ట్ది మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ప్రియారిటీ ఇచ్చినది. ఓకే, ఇక్కడ పరిశ్రమలు 4 రకాలుగా వర్గీకరించారు. ఇక్కడ సామ్యవాద తరహా విధానాన్ని ప్రోత్సహించుకుంటూ ఆర్థిక రాజ్యాంగంగా ప్రకటించారు. ఇందులో పరిశ్రమలను షెడ్యూల్గా ప్రకటించారు, 3 షెడ్యూల్, షెడ్యూల్ ఏ, బిసి, ఇలా ఇలాంటి మెయిన్ మెయిన్ ఫోకస్, మెయిన్ మెయిన్ థింగ్స్ మనం అక్కడ చదువుకుంటే సరిపోతుంది. ఇది ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించిన అంశము. తర్వాత అతి ప్రధానమైన టాపిక్స్ ఒక 2 ఉంటాయండి. ఒకటి అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగిత, రెండవది పేదరికము, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇక్కడ క్వశ్చన్ కొద్దిగా డెప్త్కి వెళ్తుంది, ఇక్కడ క్వశ్చన్ కాబట్టి మనం కొద్దిగా డెప్త్కి వెళ్ళాలి. అన్ఎంప్లాయ్మెంట్ టైప్స్ అండి, రకాలు, అన్ఎంప్లాయ్మెంట్లో రకాలు. పేదరికంలో భావనలు ఉంటాయి, కాన్సెప్ట్స్ ఆఫ్ భావనలు, కాన్సెప్ట్స్ ఆఫ్ ది పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ టైప్స్ అనేది మనం అక్కడ డిస్కస్ చేయాలి. అంటే ఏ రకాలు ఉన్నాయి, లేటెస్ట్ రిపోర్ట్స్ అవసరం అండి వీటికి. అంటే కాన్సెప్ట్ చిన్నగా ఉంటుంది, టాపిక్ చాలా చిన్నది, మనం ఆ ఏరియా ఎగ్జాక్ట్ కవర్ చేస్తే ఒక్క బిట్ కూడా మిస్ కాదు, ఇందులో వచ్చిన బిట్ అసలు మిస్ కాదు. ఎందుకంటే 2 పాయింట్స్ ఉండే,
బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటుంది ఒకటి, రెండవది కరెంట్ ఇష్యూస్ అంటే లేటెస్ట్గా వచ్చిన గణాంకాలు చదవాలి. అంటే ఈ మధ్యలో భారత ప్రభుత్వము ఎన్ఎస్ఎస్ఓ స్పెషల్గా ఎవరండి, ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ ఉంది. ఇది దీన్ని ప్రజెంట్ ఎన్ఎస్సిలో మెర్జ్ చేశారు. అంటే నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను, ఇవన్నీ కూడా ఎన్ఎస్ఓలో మెర్జ్ చేశారు. ఎన్ఎస్ఓకి సంబంధించిన గణాంకాలు ఉంటాయండి, ఆ గణాంకాలు లేటెస్ట్ చదువుకోవాలి. ఏ రాష్ట్రంలో పేదరికం ఎక్కువ ఉంది, ఏ రాష్ట్రంలో తక్కువ ఉంది, ఓకేనా? ఇలా రాష్ట్రాల వారి రిపోర్టు, గ్రామీణ పట్టణ ప్రాంతాల రిపోర్ట్ చాలా తక్కువ తక్కువ స్టేజ్ చదవాలి. మీరు గ్రూప్ టూ అంత రేంజ్ అవసరం లేదు ఇక్కడ మనకి, కానీ మీకు అర్థం కావాలి సార్ గ్రూప్ టూలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి మిగతా పరీక్షలో ఎలాంటి ఎగ్జామ్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఇది ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్కే కాదు, ఆల్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్, జనరల్ స్టడీస్ ఎగ్జామ్కి ఉపయోగపడుతుందండి. ఏంటి ఇక్కడ మనము ఒకసారి ప్రిపేర్ అయితే ఎలా ఉండాలి అంటే, అది గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి యూజ్ అవ్వాలి. జేఎల్ జూనియర్ లెక్చరర్స్కి ఉపయోగపడాలి, డిఎల్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కి ఉపయోగపడాలి. అదేవిధంగా ఏఈ ఎగ్జామ్స్, ఏఈఈ ఎగ్జామ్స్ అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ అని ఇలా చాలా రకాల ఎగ్జామ్స్ ఉంటాయండి, చాలా చాలా రకాల ఎగ్జామ్స్, ఇండివిజువల్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఏఎస్ఓ లాంటి ఎగ్జామ్స్ ఉంటాయి, ఏఎస్ఓ ఏడి అని ఎగ్జామ్స్ ఉంటాయి, అసిస్టెంట్ డైరెక్టర్ సంబంధించిన ఎగ్జామ్స్, ఇలా ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఎగ్జామ్స్ ఉంటాయి. అన్ని ఎగ్జామ్స్కి కామన్ సిలబస్ జనరల్ స్టడీస్, ఆ అన్నింటికి ఉపయుక్తమైన సిలబస్ని మనం ఒక్కసారి ప్రధానంగా చదివితే అది మీరు ఏ ఎగ్జామ్ రాసిన ఉపయోగపడుతుంది, ఎక్సెప్ట్ గ్రూప్ వన్ మెయిన్స్ అండ్ గ్రూప్ టూకి సంబంధించి. ఇవి రెండింటికి వర్తించు, ఎందుకంటే ఈ రెండు చాలా హై రేంజ్లో సిలబస్ ఉంటుంది, మిగతా వాటికి కామన్గా అప్లై అవుతుంది అనమాట. అలా అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ మనం రకాలు చదువుతాము. భారతదేశంలో ఏది ఎక్కువ ఉంది, ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది అనేది కూడా మనం ఇక్కడ అధ్యయనం చేసిన అవసరం ఉంటుంది. ఇది ఫిఫ్త్ పాయింట్ అండ్ ఫిఫ్త్ టాపిక్. ఆ తర్వాత మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇంపార్టెంట్ కలిగిన అంశం ఏంటంటే, సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్, కొనసాగించగలిగే అభివృద్ధి. ఇది పర్యావరణం టాపిక్లో వస్తుంది, ఇకానమీలో వస్తుంది, సొసైటీలో అన్నిట్లో వస్తుంది. మనం ఎకానమీకి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ లక్ష్యాలు ఏమిటో డిస్కస్ చేస్తాం. దీనికంటే ముందు మనకు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఉండేవి, ఇవి 8 గోల్స్ ఉండేవి, ఇవి 2000 నుంచి 2015 సంవత్సరం వరకు అమలు చేయడం జరిగింది. మరి ఇది 2015 నుంచి 2030 వరకు ఈ గోల్స్ ఏకంగా 17 గోల్స్ ఉన్నాయి. ఇక్కడ కంపల్సరీ డ్యామ్ షూర్ క్వశ్చన్ అండి, డ్యామ్ షూర్ క్వశ్చన్ ఒకటి ఇక్కడ మిస్ కాదు, కొద్దిగా డెప్త్గా వెళ్తే సరిపోతుంది, ఇంకా మీకు మార్క్ వచ్చేస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీలో ఒక క్వశ్చన్ పడుతుంది, రెగ్యులర్ బిట్స్ కదా, ప్రతిసారి ఇవి పడాల్సిన బిట్లే అనమాట. సో ఈ విధంగా మనకు ఈ టాపిక్స్ ఒక 6 ఉన్నాయి. ఇంకా కంటిన్యూగా డిస్కస్ చేద్దాము, కంటిన్యూ ఇంకా కొన్ని టాపిక్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి టాపిక్స్ ఉంటాయనేది. 6 అయిపోయినాక మనం ఇమీడియట్లీగా వెళ్తే 7 టాపిక్ తీసుకుంటాం. 7లో ఏముంటుందంటే మనీ, ద్రవ్యము. జస్ట్ మనీ అంటే అసలు ద్రవ్యము అంటే ఏంటి, డబ్బు అండి, డబ్బు. ద్రవ్యము అంటే ఏంటి, సింపుల్గా మనం వివిధ రకాల ద్రవ్యాలను చదవాలి. లాస్ట్ టైం ఒక కరెన్సీ అడిగాడు, ఏదో ఒక మనీ అడిగాడండి, ఎస్ఐ ఎగ్జామ్ అడిగాడు. టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనీలో ఒక మనీ, ఏదో ఒక మనీ పేరిచ్చి ఆ మనీ ఏంటని అడిగాడు. మరి ఇప్పుడు సార్ ఏమైనా రావచ్చు, ఎస్ ఇప్పుడు మనకి ఏంటి కొత్తగా క్రిప్టో కరెన్సీ, ఆయిల్ కాన్స్ అని వస్తుంది. క్రిప్టో కరెన్సీ ఆయిల్ కాన్స్ అనేది ప్రజెంట్ మనకు మార్కెట్లో అంటే ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పదం చాలా విస్తృతంగా ఉంది. క్రిప్టో కరెన్సీ పేరు ఉన్నాయి కదా, క్రిప్టో కరెన్సీ లేదా పేపర్ కరెన్సీ, ఆయిల్ కరెన్సీ అనే పేరుతో మనం వాడుతూ ఉన్నారు. మరి అలాంటి కరెన్సీ మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుందండి, ఓకేనా? ఈ ప్రజెంట్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా అంత ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, వాటికి సంబంధించిన అంశాలు, ఈ యొక్క డబ్బు రూపంలో ఉండే అంశాలు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనీ చదవాలండి. అదే దాంతోపాటుగా మనీతో పాటు బ్యాంకింగ్ చదవాలి, బ్యాంక్స్, డిఫరెంట్ బ్యాంక్స్ చదవాలి. ఈ బ్యాంకులో ఆర్బీఐ గురించి ప్రధానంగా చదవాలి. అందులో మానిటరీ పాలసీ ఉంటుంది, మానిటరీ పాలసీ అంటారు, ద్రవ్య విధానం అంటారు దీన్ని, ద్రవ్య విధానం. ఈ ద్రవ్య విధానం ఒక చదివితే మీకు ఆర్బీఐ పైన ఫుల్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. మీకు ఈ ఏరియాలో క్వశ్చన్ ఎలా అడిగినా ఆన్సర్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. దట్ ఈస్ ఆర్బీఐ అండ్ మానిటరీ పాలసీ. ఒకసారి లాస్ట్ టైం క్వశ్చన్ అడిగారు, మానిటరీ పాలసీ రూపకర్త ఎవరు అన్నారు. సింపుల్, వెరీ సింపుల్, ఆర్బీఐ చేస్తుంది. ఆ క్వశ్చన్ అడిగారు. మానిటరీ పాలసీలో ఉండే ఇన్స్ట్రుమెంట్స్, టూల్స్, పరికరాలు ఏమిటని క్వశ్చన్ అడగచ్చును, చెప్తాను నేను. మరి ఆ పరికరాలు ఏమిటని మనం ఇంకా డిస్కస్ చేస్తాం. అంటే మొత్తం బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించింది. ఈ మధ్య కాలంలో ఈ బ్యాంకులలో ప్రైవేట్ బ్యాంక్స్ యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది, ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్. ఆ ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్స్ మనం ప్రధానంగా అధ్యయనం చేయాలి.
అంటే ఈ ప్రైవేట్ బ్యాంక్స్ యొక్క ప్రాధాన్యత ఎందుకు పెరుగుతుంది ఏంటి? ఈ మధ్య కాలంలో బ్యాంకుల విలీనము విలీనీకరణ మెర్జర్ ఆఫ్ ది బ్యాంక్స్ ఉంది కదా, ఈ బ్యాంకుల విలీనం అనేది ఒకసారి మనం అధ్యయనం చేయాలి. ఏ ఏ బ్యాంకులను ఎందులో విలీనం చేశారు, ఈసారి ఇది ఎక్స్పెక్టెడ్ పెట్టండి, ఏ బ్యాంకును ఏ బ్యాంకులో విలీనం చేశారు. ప్రజెంట్ మొత్తం బ్యాంకులను మెర్జ్ చేసి ఒకటి మేజర్ బ్యాంక్స్ మైనర్ బ్యాంక్స్ అని చెప్తున్నారు. పెద్ద బ్యాంకులు చిన్న బ్యాంకులు, పెద్ద బ్యాంకులు ఒక 6, చిన్న బ్యాంకులు ఒక 6 ఉన్నాయి. మొత్తం 12 బ్యాంకులు మనకు కనబడుతున్నాడు. అంటే బ్యాంకుల జాతీయకరణ చదివేసుకుంటాము కానీ ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇప్పుడు బ్యాంకుల జాతీయకరణ మీద పడే బిట్ పడే ప్రాబిలిటీ 20-30%. 70% కంటే ఎక్కువ ప్రాబిలిటీ ఎక్కడ ఉందంటే బ్యాంకుల విలీనము, బ్యాంకుల విలీనము. ఈ మధ్య కాలంలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ వచ్చాయి, పేమెంట్ బ్యాంక్స్ వచ్చాయి, పేమెంట్ గేట్ వేస్ వచ్చాయి కదా, అలాంటి వాటికి రిలెవెంట్గా ఉండే లేటెస్ట్ కరెంట్ ఇష్యూ బిట్ అడిగితే వచ్చినాం. ఓకేనా? ఈ మధ్య కాలంలో డిఫరెంట్ నూతనమైన కాయిన్స్ ఇక్కడ ద్రవ్యము, ద్రవ్యంగా మనం కాయిన్స్ అవుతాం, కాయిన్స్ కొత్త కొత్త కాయిన్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్యన ఎఫ్ఏఓ యొక్క జ్ఞాపకార్థం కోసమని 75 రూపీస్ కాయిన్స్ రిలీజ్ చేశారు. ఇలాంటి కరెంట్ ఇష్యూ రిలేటెడ్ చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది అండి. ఓకే, ఇక్కడ మనకు మనీ, బ్యాంక్స్, ఆర్బీఐ మానిటరీ పాలసీ. అదేవిధంగా మరొకటి ఏంటంటే ఫిస్కల్ పాలసీ ఉంటుంది, కోశ విధానము, కోశ విధానం అంటారు, ఫిస్కల్ పాలసీ అంటారు. ఈ ఫిస్కల్ పాలసీ గవర్నమెంట్కి ప్రభుత్వానికి సంబంధించింది. ప్రభుత్వం ఫిస్కల్ పాలసీని రూపకల్పన చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రిపేర్స్ ఫిస్కల్ పాలసీ అంటే ఫార్మేషన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఫిస్కల్ పాలసీలు మనకి ఏమొస్తుందంటే ఇక ప్రభుత్వానికి సంబంధించిన అన్నీ వస్తాయండి. అంటే మనం ప్రధానంగా ఏం చేస్తామంటే ప్రధానంగా ఇందులో ట్యాక్స్ చదువుతాము, ట్యాక్సెస్, పన్నులు చదవాలి. మళ్ళీ ఇందులో మీకు ఈసారి వచ్చే బిట్ అంటే జిఎస్టీ పైన బిట్ వస్తుంది, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను. వస్తు క్వశ్చన్ అక్కడ వస్తుంది ట్యాక్సెస్ మీద. లేదా ఈ మధ్యలో కార్పొరేషన్ ట్యాక్స్ తగ్గించడం జరిగింది. అంటే ఆ ట్యాక్స్ అంటే ఏంటి, ఎంత రేటు తగ్గించారు, ఈ లేటెస్ట్ ట్యాక్స్ సిస్టమ్ మీద వస్తే రావచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ కూడా స్లాబ్స్ ఈసారి మార్చారు. ఆ మార్చిన స్లాబ్స్ ఏమిటి అడిగితే ఇక్కడ 2-3 ఏరియాస్ అంటే అక్కడ మనకు బిట్టుపడే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ఈ యొక్క ట్యాక్సెస్తో పాటుగా పన్నులు తర్వాత ప్రధానంగా ఇచ్చారు మనం జిఎస్టీనే బాగా ఫోకస్ చేయాలి. జిఎస్టీ పైన ఫోకస్ చేసిన అవసరం ఎక్కువ ఉంది. అదేవిధంగా ఆర్థిక సంఘం ఉంటుంది, ఫినాన్స్ కమిషన్ ఉంటుందండి, ఆర్థిక సంఘం. ప్రజెంట్ 15th ఫినాన్స్ కమిషన్ యొక్క రీఫార్మ్ సబ్మిషన్ లో ఉన్నది. ఇవో ఇలాంటివి లేటెస్ట్ థింగ్స్ అనమాట. ఈ ఆర్థిక సంఘం యొక్క చైర్పర్సన్ ఎవరు, ఈ ఆర్థిక సంఘంలో తీసుకొచ్చే ఉపయోగించే వేటేజ్కి ఉపయోగించే పారామీటర్స్ ఏమిటి, 14th ఫినాన్స్ కమిషన్కి 15th ఫినాన్స్ కమిషన్కి మధ్య ఉన్న వేరియేషన్స్ ఏమిటి, ఇంకో ఇవి అడిగితే ప్రభుత్వానికి సంబంధించి ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులు ట్యాక్సెస్ అడగొచ్చును. ట్యాక్సెస్ మ్యాక్సిమం మనం మంచిగా ట్యాక్సెస్ మాత్రం స్పెషల్ ఫోకస్ చేయాలి. ఇక ఫినాన్స్ కమిషన్ సంబంధించిన మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ బ్యాంకింగ్ రంగం చదువు కదా, బ్యాంకుతో పాటుగా కొద్దిగా ఇన్సూరెన్స్ రంగం చదవాలి, బీమా రంగం, ఇన్సూరెన్స్ సెక్టార్, బీమా రంగాన్ని కూడా కాస్త మనం అధ్యయనం చేస్తే సరిపోతుంది. కొద్దిగా కొద్దిగా అసలు బీమా రంగం అంటే ఏంటి, అది చేసే నేచర్ ఏంటి, దానికి సంబంధించిన అపెక్స్ సంస్థ ఏమిటి, ఐఆర్డిఏ ఉంటుంది, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఒక సంస్థ రెగ్యులేట్ చేస్తుంది, వాటి గురించి మనం చదువుతాం. దీంతో పాటుగా మళ్ళీ నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ చదవాలి. ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం అంటే ఏంటి, అసలు దాని యొక్క రకాలు ఏంటి, అసలు దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, జస్ట్ ద్రవ్యోల్బణం సంబంధించిన బేసిక్. ఇక్కడ ఎందుకంటే ఈ ద్రవ్యము, ద్రవ్యోల్బణం రెండు ఇంటర్లింక్గా ఉంటాయి అనమాట. ద్రవ్యము, ద్రవ్యోల్బణం రెండు కూడా ఈ మనము డిస్కస్ చేయాలి. మళ్ళీ ఏంటి ఇక్కడ జస్ట్ బేసిక్ థింగ్స్. మరి ఈ మధ్య కాలంలో ద్రవ్యోల్బణం లేని రీఫార్మ్స్ రావడం జరిగిందా, కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ సంబంధించిన రీఫార్మ్స్ వచ్చింది, ఆ రీఫార్మ్స్ పైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలి అండి. అదేవిధంగా ఇన్ఫ్లేషన్తో పాటుగా జనాభా ఉంటుంది, మానవ వనరులు అంటారు, మానవ వనరులు, ఇదే జనాభా అండి. దీన్ని మనం జనాభా అనే టాపిక్లో చదువుకుంటాం. ఇక్కడ కనీసం ఒక బిట్ రెండు బిట్లు ఇక్కడ జనరల్గా పడుతున్నారు. ఈ జనాభా చదువుతున్నాం, జనరల్గా అభ్యర్థులందరూ కూడా ఇండియా జనాభా చదువుకోవాలి, స్టేట్కి సంబంధించిన జనాభా కూడా అధ్యయనం చేయాలి. జనాభా అనేది వెరీ ఇంపార్టెంట్, మానవ వనరులు. దీనికి సంబంధించిన ఇండెక్స్ ఉంటుంది, హెచ్డిఐ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది మనం స్పెషల్గా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? ఇగో ఈ విధంగా మనము ఏంటి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి జనరల్ స్టడీస్లో ఉండే ఈ టాపిక్స్ని మనం చదవాలి. మొత్తం రఫ్గా ఒక 10 టాపిక్స్ చదివితే సరిపోతూ ఉంటుంది. అందులో అన్నీ వస్తాయి, నిరుద్యోగం వస్తుంది, పేదరికం వస్తుంది, దాంతోపాటు మానవ వనరులు వస్తుంది, జనాభా. జనాభాలో మళ్ళీ ఏం చేస్తాం, జనాభాలో
అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం ఏది? అత్యల్ప జనాభా ఉన్న రాష్ట్రం ఏది? అక్షరాస్యత ఎక్కువగా ఉన్నది, తక్కువగా ఉన్నది, స్త్రీ పురుష నిష్పత్తి, లింగ నిష్పత్తి, ఇలాంటి టాపిక్స్ ఒక 6 పాయింట్స్ ఉంటాయండి. ఆ 6 పాయింట్స్ చదివితే అందులోంచి ఒక్క బిట్టు డ్యామ్ షూర్గా పడుతుంది. ఇక ప్రతి ఎగ్జామ్లో కామన్ కాదు పడే బిట్లు, ఎందుకంటే అవి నాలెడ్జ్ అవసరం, వాటిపైన అభ్యర్థికి నాలెడ్జ్ అవసరం కాబట్టి అలాంటివి అడగడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు 2020లో ఉన్నాం, 2021లోకి వెళ్ళగానే మళ్ళీ సెన్సెస్ వస్తుంది, జనాభా గణన వస్తుంది, 2021 గణన వస్తుంది. దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమిటి అనేది మరి అవి వచ్చినాక దాని మీద మనం ఫోకస్ చేసిన అవసరం ఉంటుంది. ఇగో ఈ విధంగా బేసిక్ ఇష్యూస్ పైన కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి, కరెంట్ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ వెళ్తే అభ్యర్థులకు డెఫినెట్గా మనకు ఈ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే క్వశ్చన్స్ మ్యాక్సిమం కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని మీరు జాగ్రత్తగా ఫోకస్ చేయండి. వాటికి సంబంధించిన సిలబస్ మనం లైన్ టు లైన్ రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేసుకుంటూ వెళ్తాము. అభ్యర్థులందరూ వాటిని జాగ్రత్తగా అధ్యయనించి సరిపోతుంది. ఇంకా మళ్ళీ సరికైనా వేరే వేరే బుక్స్ గ్రంథాలు ఏం అవసరం లేదండి. జనరల్గా ఆ లిమిటెడ్ ఏరియా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చే క్వశ్చన్సే తక్కువ, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో క్వశ్చన్స్ నెంబర్ పెంచారు, మనం జాగ్రత్త పడాలి. క్వశ్చన్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఆన్సర్ చేసే కెపాసిటీ మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఏది అవసరమో అదే చదవాలి. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే అనవసరమైన చదవడం వల్ల ఉద్యోగాలు లాస్ అవుతున్నారు ఈ మధ్యలో చాలామంది. స్పెషల్గా ఈ పెద్ద పెద్ద ఎగ్జామ్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి అభ్యర్థులు అయితే చాలా వరకు అవసరం ఉన్నది కాకుండా 2 థింగ్స్ ఒక చెప్తాను, గుర్తుంచుకోండి. ఇక్కడ ప్రిపరేషన్ కొనసాగిస్తున్నప్పుడు రెండు థింగ్స్ ఉంటాయి, ఏది అవసరము ఏది అవసరం లేదు. అంటే ఎగ్జామినర్ ఎక్కడ ఫోకస్ చేస్తున్నాడు అది కీలకం. ఆ అవసరం ఉన్న టాపిక్స్ పైన ఎక్కువ చదివితే స్కోర్ ఎక్కువ వస్తుంది. అలా కాకుండా మనం అనవసరమైన టాపిక్ చదువుతూ ఉంటే ఆ స్కోరు రాదు, ఎందుకంటే ప్యూర్ సబ్జెక్టు వేరు, జనరల్ స్టడీస్ సబ్జెక్టు వేరు అనేది మీరు గమనించాలి. అలా గమనించినప్పుడు మీరు అనుకున్న రేట్లో మార్క్స్ పొందే అవకాశం ఉంటుంది. అది నేను మీకు క్లాస్లో చెప్తాను, ఏది మనకు ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎక్కడ మనం నెగ్లెక్ట్ చేయాలని చెప్పుకుంటూ వెళ్తాము. దాని ద్వారా అభ్యర్థులకు బెస్ట్ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ యొక్క క్లాస్ రెగ్యులర్గా ఇలా కొనసాగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి అప్డేట్స్తో కూడిన క్లాసెస్ నేను మీకు అందిస్తూ ఉంటాను. అభ్యర్థులందరూ ఇవి వాచ్ చేస్తూ మీ యొక్క ఏంటి టార్గెట్, వాట్ ఎవర్ యూ విష్, మీరు ఏదైతే టార్గెట్గా తీసుకున్నారో ఆ టార్గెట్ను సాధించడంలో మా వంతు, అంటే యాజ్ ఎ సబ్జెక్టివ్ ఫ్యాకల్టీగా నా వంతు సపోర్ట్ మీకు డెఫినెట్గా ఉంటుంది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.